మెట్రో లేట్ కావడానికి కేసీఆర్ కారణం, చార్మినార్ దగ్గరికి మెట్రో పోకూడడానికి కేసీఆర్ కారణం, ఓల్డ్ సిటీలోనికి మెట్రో రాకుండా చేసినోడు కేసీఆర్, భాగ్యనగరం ప్రజల్ని వంచింది కేసీఆర్. మీద కొత్త కథ చెప్తా ఏందన్నా, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీకు చెంచాలైన నలుగురికి ఎమ్మెల్సీని చేసుకున్నటువంటి దౌర్భాగ్యుల రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కోసం నువ్వు రైల్వే స్టేషన్లు కట్టుకుంటూ ఎవడు వన్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే స్టేషన్ ఎందుకన్నా? నేను అడుగుతున్నా, నీకు ప్రూవ్ ఉంటే, నీకు జనం పట్ల కన్సర్న్ ఉంటే ఇంకా లింగంపల్లికి వెళ్ళి సంగారెడ్డి దాకా ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయి. నీకు చేతనైతే ఇటు ఎల్బీ నగర్కి వెళ్ళి ఇంకా యాదగిరిగుట్ట దాకా చేయి. అది జనానికి ఉపయోగపడుతుంది. ఎయిర్పోర్ట్కి ఎవడు పోతాడు? శ్రీశైలం లాగా కారు ఉన్నోడు పోతాడు. ఎయిర్పోర్ట్ కూలోడు పోతాడా? కూలోడు పోయే దగ్గర మెట్రో నీకు పెట్టడానికి చేతనైతే లేదు, ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ ఏ వస్తా లేదు, 6,500 కోట్లు పెట్టి రింగ్ రోడ్ పక్కన నేను మెట్రో వేసుకొని పోతాడా? ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేస్తున్నావు? ఏ కలెక్టర్ల కోసం చేస్తున్నావు? ఏ ఎమ్మెల్సీల కోసం చేస్తూ ఉన్నావు? ఎవడికి కావాలి మెట్రో? ఎవరు పోతారు ఎయిర్పోర్ట్ పక్కన? రింగ్ రోడ్ పక్కన ఎవడెక్తాడు? రింగ్ రోడ్ పక్కన జనావాసాలు ఉన్నాయా? ప్రశ్నించడం లేక ఏది పడితే అది చేసుకుంటే ఆగమాగమైతే, నువ్వు నిజంగా మనిషి అయితే నీ లోపల మానవత్వం ఉంటే నువ్వు వేయాల్సింది లింగంపల్లికి వెళ్ళి సంగారెడ్డి చౌరస్తాకి వేయాలి, నువ్వు వేయాల్సింది ఎల్బీ నగర్కి వెళ్ళి యాదగిరిగుట్టకి వేయాలి. గాడ మనుషులు ఉంటారు, గాడ కూలీలు ఉంటారు, గాడ గరీబ్ వాడు ఉంటాడు. పొద్దుగా లేతే వాడు యాక్సిడెంట్ అయితే వస్తున్నాడు కార్మికుడు. ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్ చెరువుకి, బొల్లారంకి, జిన్నారంకి కనెక్టివిటీ పెంచితే గది పెంచుతారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కి ఎవడు పోతాడన్నా? నువ్వు పోతావు, ముఖ్యమంత్రి పోతాడు, పనికిరాని వాళ్ళు పోతారు, వ్యాపారవేత్తలు పోతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేటోళ్ళు. 10 రూపాయలు పెట్టుకొని రైల్లో పోయడం కోసం మెట్రో వేయడం చేత కాదు నీకు? ఓల్డ్ సిటీ వాడు ఏం పాపం చేసిండు? ఎందుకు రాదు మెట్రో ఓల్డ్ సిటీకి? ఏం ముచ్చట చెప్తావు అన్నావు నువ్వు? నీకు నచ్చిన అందమైన ప్రపంచాన్ని నచ్చినట్టు మాట్లాడతావా? దానికి కేంద్రమేంది? ఓల్డ్ సిటీలో అదే 6,500 కోట్లు పెట్టి, అదే సార్లే పటాన్చెరు నుంచి లింగంపల్లి నుంచి సంగారెడ్డి దాకాయి ఏడు అవసరం ఉందో గాడే అంటున్నా. నీ కాంట్రాక్టర్ల కోసం, నీ 1,000 ఎకరాల రియల్ ఎస్టేట్ కోసం అయ్యకు అంటున్నా. నువ్వు చేస్తుంది వ్యాపారం, నువ్వు చేస్తుంది మోసం, నువ్వు చేస్తుంది దగ ఆ దగాలో నీ వాటా కోసం నువ్వు అడగడుతున్నావు. నువ్వు చెప్పనా, ఇప్పుడు నువ్వు 3 పూటలు బిర్యానీ తింటున్నావు, నీకెందుకు అంటున్నా ఇంకో పూట బిర్యానీ? ఎందుకు నువ్వు లింగంపల్లి పోయినా ఒకసారి ఎల్బీ నగర్ చౌరాస్తాకో, ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఎక్స్టెన్షన్ చేయి దాన్ని. ఎవరడిగిరు నేను ఎయిర్పోర్ట్కి మెట్రో వేయమని? రింగ్ రోడ్ ఉంది కదా, ఆల్రెడీ 1,000 కోట్లు పెట్టింది. త్రిపుల ఆర్కి 6,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా రిలీజ్ చేయాలి. నా చేయి, అది చేయడు, ఎందుకంటే ఆడ కమిషన్లు రావు కాబట్టి. ఇక్కడ కమిషన్లు వస్తున్నాయి కదా రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేదా? నువ్వు రాకంటే ముందు కాంగ్రెస్ వాడు కట్టిపోయిండు. అడేది కంటి ఆసుపత్రి కాడికి వెళ్ళి మొదలుకుంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కట్టిండు. నువ్వు కూడా దాని మీదనే రుయా రుయా పోతావు కదా ఎయిర్పోర్ట్ కోతే, 15 నిమిషాలనే పోతున్నావు కదా, అందుకంటే స్పీడ్గా పోతుందా నువ్వు వేసే రైలు? రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కదా గచ్చిపోలి నుంచి. రింగ్ రోడ్కు రేడియల్ రోడ్లు వేయమని చెప్పుర్రి. మీకు సూరత్ ఉంటే 8 ఏళ్లలో రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్లు వేస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఇంకా రేడియల్ రోడ్లు 100 రేడియల్ రోడ్లు ప్రపోజ్ అయినాయి. ఎన్నైనాయి శ్రీశైలం అన్న, రేపో హెచ్ఎండిఎల లెక్క తీసి చెప్పు, ఎన్నైనాయి? నేను అడుగుతున్న ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు రాలేదు అంటున్నా. 8.5 ఏళ్ళ నీ పాలనలో నువ్వు చెప్తావు కదా గొప్పగా గంగా జమున తేజీబ్ అని. ఏది మరి గంగ ఉన్నది జమున ఎందుకు లేదు? ఎందుకు హైదరాబాద్ భాగస్వామ్యం కాదా? చార్మినార్ భాగస్వామ్యం కాదా హైదరాబాద్లో? ఎందుకు రాదు అంటున్నా. చార్మినార్ దగ్గర రోడ్డు ఎందుకు వెడల్పు కాదు? ఏం చేసినావు నువ్వు, ఏం చేసినావు అంటున్నా. సో ఇది బేసిక్ ప్రశ్న ప్రజల నుంచి వచ్చే ప్రశ్న. అంటే మీరు పై పైన మెరుగులు చూసి మేమేదో గొప్పలు చేస్తున్నామని ఆయన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వగానే గదే ప్రపంచం అనుకుంటుంది అన్న. ఈ 4 గోడలకి ఏసీ గదులు కాదు కావాల్సినాయి. కానీ జనంలోకి వచ్చి జనం గోసీలు ఉండ్రి, మేము జనం వైపు ఉన్నాం, మీరు పైసలు ఉన్న వాళ్ళ దిక్కు.